వృద్ధులకు 57 సంవత్సరాలకే ఆసరా పెన్షన్ మంజూరు చేస్తారని ప్రభుత్వం ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేస్తూ శివంపేట గ్రామ పంచాయతీ ముందు జెడ్పీటీసీ మహేష్ గుప్తా, సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ శ్రేణులు ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం కేసీఆర్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. జెడ్పీటీసీ మహేష్ గుప్తా మాట్లాడుతూ, గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ వృద్ధాప్య పెన్షన్ 65 సంవత్సరాల నుంచి 57 సంవత్సరాలకు తగ్గించినందుకు కృషించినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కు శివంపేట మండల ప్రజలు రుణపడి ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్, ఉప సర్పంచ్ పద్మ వెంకటేష్, వార్డు సభ్యుడు కొండల్ రాజు, కృష్ణ, సంతోష్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు. వృద్ధాప్య పెన్షన్ అర్హత వయస్సు గత ఎన్నికల్లో 65 సంవత్సరాల నుంచి 57 చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ఎన్నికల హామీలో ఇచ్చిన భాగంగా ఇప్పుడు 57 సంవత్సరాలకు ప్రతి ఒక్కరిని కూడా వృద్ధాప్య పెన్షన్ దరఖాస్తు హామీ ఇచ్చిన హామీ మేరకు చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా శివంపేట మండలంలోని గ్రామ పంచాయతీ సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ పార్టీలకు అతీతంగా నాయకులు కానీ అందరు కూడా 57 ఏళ్ల సంవత్సరాలు ఎవరికి వచ్చినా వాళ్ళందరూ కూడా మీ సేవలో ఎంబడే దరఖాస్తు చేసుకొని ఎంబడే దాని అనుమతి పొందాలని ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు వివిధ ప్రజల కోసం పనిచేస్తూ వివిధ ప్రజల సంక్షేమం కోసం 57 ఏళ్ల పెన్షన్ అర్హత వయస్సు నిర్ణయించి దానికి ఆమోదం తెలిపి దరఖాస్తులు ఈ రోజు నుంచి ప్రారంభించినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా నర్సాపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు మదన్ రెడ్డి గారికి, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సుంతా లక్ష్మారెడ్డి గారికి వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను.